అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి సమ్మర్ స్పెషల్ కడుపుకి చల్లగా మనసుకు హాయిగా ఇచ్చే ఒక మంచి టిఫిను మధ్యాహ్న భోజనం తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు నేను దీనిని పొంగల్ తయారు చేస్తున్నానండి వీలైనంత వరకు ఎండాకాలంలో ఉదయం టిఫిన్గా మనము ఆయిల్ తక్కువగా ఉండేవి చేసుకుంటే దాహం కాకుండా ఉంటుంది అందువలన నేనైతే ఈరోజు పొంగల్ చేస్తున్నానండి పెసరపప్పు కూడా ఒంటికి ఎంత చలువనిస్తుంది చక్కగా రెండుసార్లు శుభ్రం చేసి ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి నాలుగు కప్పులు వాటర్ పోసి అరగంట నాననివ్వాలి దీనిని పక్కన పెట్టేసుకుందాం అరగంట తరువాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను మిరియాలు అర స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కొన్ని రెండు రెమ్మల కరివేపాకు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేగిన తర్వాత కొంచెము ఇంగువ వేసుకోవాలి ఇందులోనే చిటికెడంత పసుపు ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా మనము ఏ కూరలకైనా పోపు పెట్టాలి అనుకున్నప్పుడు మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పోపును వేయించుకుంటేనే మనకి కూర అనేది పులుసు అనేది చాలా రుచిగా వస్తుందండి పోపు మాడిపోతే కూర మొత్తం రుచి మారిపోతుంది అందువలన చక్కగా వేగిన తర్వాత మనం ముందు పెసరపప్పు బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యము పెసరపప్పు వాటరు అన్నీ ఒకేసారి వేసి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా ఒక్కసారి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి ఈ ఎండాకాలంలో ఇంకా లైట్గా కూడా రాగి జావ తీసుకోవచ్చండి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేది కదండి అది త్వరగా ఆకలి వేస్తుందని నేను ఇలా చేస్తున్నాను పొంగలి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి వా సూపర్గా మనకి కమ్మని పొంగలి రెడీగా ఉంది ఈ పొంగల్లోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సూపర్గా ఉంటుంది నేనైతే ఎటువంటి చట్నీ చేయట్లేదండి నిన్న చేసినటువంటి మామిడికాయ పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి వేసుకుంటాం మామిడికాయ పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది అంతే ఎంతో సింపుల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో ఎంత రుచికరమైన టిఫిన్ తయారీ విధానం చూశారు కదండీ నేనైతే ఈరోజు మధ్యాహ్నం భోజనానికి పొటాటో ఫ్రై తయారు చేద్దామనుకుంటున్నానండి దానికోసము హాఫ్ కిలో పొటాటోస్ శుభ్రంగా కడిగి దాని మీద తొక్కు తీయాలి ఈ పొటాటో ఫ్రై కూడా డీప్ ఫ్రై కాకుండా తక్కువ ఆయిల్తోనే కరకరలాడే విధంగా ఎలా చేయాలో చూద్దామండి మొత్తము ఇలా తొక్కు తీసిన తర్వాత మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా పొటాటోను ఆఫ్గా కట్ చేసుకొని చక్కగా ఇలా నిలువుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కోసము అడ్డంగా కట్ చేసి సరిపోతుందండి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకి త్వరగా వేగుతాయండి చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం పొటాటోస్ను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఈ మొక్కలతో నేను డీప్ ఫ్రై కాకుండా తక్కువ ఆయిల్తోనే ఫ్రై ఎలా తయారు చేస్తానో చూద్దురు ఇలాంటి వేపుళ్ళ కోసము నేనైతే ఇనుప మూకుళ్ళు ఉపయోగిస్తానండి చక్కగా ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర చిటపటం అన్న తరువాత కజాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఐదారు తుంచిన ఎండుమిర్చి రెండు రెండు రెమ్మల కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత పావు స్పూను పసుపు పసుపు ఇలా పోపులో వేసుకుంటే పచ్చివాసన పోయి ముక్కలన్నిటికీ కరెక్ట్గా పడుతుందండి చక్కగా వేగిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకోవాలి తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం పోపు ఆ మొక్కలకు పట్టే విధంగా ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఎటువంటి వాటరు ఉపయోగించనవసరం అవసరం లేదు మూత పెట్టడం వలన మనకి పొటాటో అనేది త్వరగా మగ్గుతుంది నేను చెప్పాను కదండి ఈ వేసవి కాలంలో కడుపులో హాయిగా ఉండడానికి పెరుగన్నం కలుపుతున్నానండి దానికోసము ముందుగా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో వేడి వేడిగా ఉండే అన్నాన్ని తీసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే అన్నము మెత్తగా చేసుకోవాలండి లేదంటే మనము పెరుగు వేయగానే అది పొలుకుగా అయిపోతుంది మనము ఎంత అన్నం కలపాలనుకుంటున్నామో అంత అన్నం తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా గరిటతో ఇలా నొక్కితే మనకు అన్నం అనేది మెత్తగా వస్తుంది మెత్తగా చేసుకున్నటువంటి అన్నంలో ఒక టేబుల్ స్పూను పెరుగు కాచి చల్లార్చిన అంటే కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి అవి పాలు వేసుకోవాలి నేనైతే ఈ పెరుగు అన్నాన్ని మధ్యాహ్నం తింటాం కాబట్టి తక్కువ పెరుగు ఎక్కువ పాలు పోస్తున్నాను అప్పటికప్పుడు తినే పని అయితే ఎక్కువ పెరుగుతో అంటే ఒత్త పెరుగుతోనే కలుపుకోవచ్చండి అందులో క్యారీకి పెట్టేది కదండి అది పులుపు అయిపోతుంది అందువలన చక్కగా ఆ పాలు పెరుగు ఉప్పు అన్నము మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలపాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కొన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపినటువంటి పెరుగు అన్నానికి పోపును ఎలా పెట్టాలో చూద్దాము ఐదారు నిమిషాలకి చూడండి పొటాటో పీసెస్ అనేవి మనకి చాలా మెత్తగా మగ్గినవి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది పైన ముక్కలు మాత్రం అలాగనే ఉంటాయి అందువలన చక్కగా ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఈలోపు పెరుగడానికి మనము పోపును పెట్టుకుందామండి చిన్న ఫ్రై ప్యాన్లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మరియు మిరియాలు కూడా వేసుకోవాలండి అవన్నీ మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తుంచిన ఎండుమిర్చి వేసి నేను అందులో ఆయిల్ వేయట్లేదండి ఆ పోపు వరకు తీసుకుంటున్నాను ఆయిల్ వేయకుండా పోపు ఒక్కటే వేసి చక్కగా కలుపుకుంటే రుచిగా వస్తుంది పెరుగన్నం అనేది పెరుగన్నంలో ఆయిల్ అవసరం లేదు కదండి ఇలా మొత్తం పోపు వేసుకున్న తర్వాత అన్నంలో కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఇందాక ఎంత పలుచగా ఉనిందో పెరుగనం ఇప్పటికే గట్టిగా అయిపోయింది ఇంకా ఆస్త పాలు వేసుకుంటే సరిపోతుంది మనం కలుపుకునేటప్పుడే కొంచెం పలుచగా కలుపుకుంటే తినేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఈలోపు మనకు పొటాటో ఫ్రై అనేది చక్కగా వేగింది చూడండి డీప్ ఫ్రైలో మనము వేయించే దానికన్నా ఇలా ఒక్క స్పూను ఆయిల్తోనే ఎంత చక్కగా ఫ్రై అయినాయో చూడండి మొదలే ఎండాకాలం ఆయిల్ ఎంత తగ్గించి వంట చేసుకుంటే మన పొట్టలో అంత హాయిగా అనిపిస్తుంది అందువలన చక్కగా ఇలా మగ్గిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక్క స్పూను కారం వేస్తున్నానండి కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొటాటో ఫ్రై పెరుగు అన్నంలోకి సూపర్గా ఉంటుందండి మరియు మనము సాంబారు పప్పుచారు ఆకుకూర పప్పు అలాంటివి చేస్తాం కదండి అలాంటి వాటికి కూడా నంచుకునేదానికి సూపర్గా ఉంటుంది ఇలా కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక్క స్పూను ధనియాల పొడి చివరిలో వేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది ధనియాల పొడి వేసిన తర్వాత కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా తక్కువ ఆయిల్తో కరకరలాడే పొటాటో ఫ్రై చూసారు కదండి చివర్లో స్టవ్ ఆపేసే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతేనండి మా ఇంట్లో అయితే నేను ఇలా ఈరోజు ప్లాన్ వేసుకొని చేశాను మీరు కూడా ఒక్కరోజు ట్రై చేయండి ఇక ఆలస్యం ఎందుకు సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి కమ్మని పెరుగన్నము చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి అందులోకి పొటాటో ఫ్రై ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ